40 ఎయిర్పోర్ట్స్ మాత్రమంటే ఎవరు ఎక్కాలి ఆ ఫ్లైట్లల్లో? ఖాళీ పైసలు ఉన్నవాడు, ధనవంతులు ఉన్నవారు, సూట్ వేసుకున్నవారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు మాత్రమే బిజినెస్ పర్పసెస్ కోసం ఏదైతే ఉందో ఫ్లైట్లు ఎక్కాలనేది ఒక దాన్ని ఒక ప్రెస్టేజ్ క్వశ్చన్గా పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఖాళీ 40 ఎయిర్పోర్ట్లు చేసే సంగతి మీ అందరికి తెలుసు. కానీ దాని తర్వాత ఏఎం ఆఫ్టర్ మోదీ వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో ఈ 10 ఏళ్లలో 149 దాదాపు 149 ఎయిర్పోర్ట్లు ఇవాళ చేసి ఒక సామాన్య మనిషి కూడా ఇవాళ ఎక్కడికి పోవాలనుకున్నా, వారణాసి పోవాలనుకున్నా కానీ, ఢిల్లీ పోవాలనుకున్నా, కలకత్తా పోవాలనుకున్నా, ఎక్కడికి పోవాలన్నా, శబరిమలకి పోవాలనుకున్నా, తిరుపతికి పోవాలనుకున్నా, ఎక్కడికి పోవాలనుకున్నా కానీ వాళ్ళు కూడా అఫోర్డబుల్ రేట్స్ ఉడాన్ అనే దీని ప్రకారంగా ఉడాన్ అనే స్కీమ్ మీద నా 40-సీటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నిటికీ కూడా ప్రతి రేస్కు అందరికి పెట్టడం సంగతి మనం చూసాం. అంటే ఏఎం మళ్ళాది ఏఎం ఆఫ్టర్ మోదీ గారు వచ్చిన తర్వాత అది మళ్ళీ మన చేతిలో మనకు అభివృద్ధిలోకి జమైందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ట్రైన్ సౌకర్యాలు మీరు చూస్తున్నారు, ట్రైన్ సౌకర్యాలలో అసలు ఊహించలేని అంటే నేను ఆనాడు చైనాకు పోయినప్పుడు చైనాలో చూశాను ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇవాళ మన దగ్గర వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు చైనాలో చూస్తే లైన్గా ఆశీషన్ కుక్కలు నిలబడినట్టు నిలబడున్నాయి ట్రైన్. ఎప్పుడు సిగ్నల్ వస్తుంది ఉరుకుదామని చెప్పి అప్పుడు నేను ఆ రోజు అనుకున్నా ఎప్పుడు వస్తుందో మన ఇండియాలో ఇది అని చెప్పి. కానీ ఇవాళ మళ్ళీ ఒక్కసారి మనకు ఆఫ్టర్ మోదీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏ సిటీకి ఎక్కడికి ఏడుకోవాలని చెప్పి చెప్పినా కానీ మొన్న నేను ఢిల్లీలో ఒక జస్ట్ చండీగఢ్ పొద్దున 9 గంటలకు ఎక్కినా, 11:30 చార్జ్ చేసినా, దత్తాత్రేయ గారికి షాల్ కప్పిన, మళ్ళీ 3 గంటలకు ఎక్కితే 5 గంటలకు మళ్ళీ ఏదైతే ఉన్నదో మళ్ళీ ఢిల్లీకి చేరుకున్నా. అంటే ఇంత రవాణా సౌకర్యం ఇంతకుముందు ట్రైన్లు అట్లా లేకుండా పోతే ఒక దినమంతా పోతుండే అటంతా అడిదిక్కు, మళ్ళీ రానీకి ఒక దినమంతా పడుతుండే. అటువంటిది లేకుండా ఇలా ప్రజలందరూ కూడా ఏ విధంగా మనం చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. నిన్న ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ఊహించి అంటే కలలు కన్న రామ టెంపుల్ని కూడా ఇవాళ వారు నిర్మించి మనకందరికీ ప్రాణ ప్రతిష్ఠ చేసి రాముణ్ణి ఎన్నో 100 ఏళ్ల నుంచి మనందరం కూడా ప్రతిష్ఠ చేస్తూ ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్థులై ఒకరు 5 రూపాయలు ఇచ్చాడు, ఒక 10 రూపాయలు ఇచ్చారు, ఒక 100 రూపాయలు ఇచ్చారు, ఒక 1 కోటి రూపాయలు ఇచ్చిండు. ఎందుకంటే నేనే మన తెలంగాణ నుంచి 5-6 మంది పోతే మొన్న 22వ తారీఖు నాడు ప్రతిష్ఠ అయిన రోజు నేను కూడా అలా ఉన్నా. ఆ దృశ్యాన్ని నేను చూసిన ఆనందాన్ని నేను అలా పొందిన ఆనందాన్ని అసలు చెప్పలేనంత ఆనందం. దాని అందరినీ కూడా ఇప్పుడు రేపు మొన్న మహబూబ్ నగర్ ప్రజలు కూడా 15వ తారీఖు నాడు వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో మన పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి వెళ్తున్న ట్రైన్లో 1400 మంది కూడా రేపు అక్కడికి వెళ్ళి దర్శించుకొని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఒక మంచి టెంపుల్ని కట్టిన సంగతి మీ అందరూ తెలుసు. డైరెక్ట్గా చూడవచ్చు బిఎం అండ్ ఏఎం అంటే బిఫోర్ మోదీ పరిపాలన ఏ విధంగా ఉండేది, ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత ఆఫ్టర్ మోదీ వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా వస్తూ ఉంటున్నది అనేది. తప్పకుండా ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఆయననే ప్రధానమంత్రి కావాలి. అప్ కీ బార్ స్లోగన్లో దేశంలో స్లోగన్ నడుస్తున్నది అప్ కీ బార్ 400 పార్ అని, అప్ కీ బార్ 400 పార్ అని చెప్పి ఖర్గే గారు కూడా అంటే కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గారు కూడా వారు కూడా కమిట్ అయ్యారు. వారంతా కూడా వారే ఏమన్నారంటే ఇదే స్లోగన్ నడుస్తుందని చెప్పి రాజ్యసభలో అన్న సంగతి మీ అందరూ తెలుసు. అంతేకాదు నేను ఇవాళ జ్యోతిష్యం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ 25 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించబోతుందని చెప్పి తెలియజేస్తుంది. 20వ తారీఖు నుంచి బస్ యాత్ర మొదలవుతుంది. దేశంలో ఉన్న 543 పార్లమెంటు సెగ్మెంట్లను 174 క్లస్టర్స్గా విభజించబడ్డది. 174 క్లస్టర్స్గా విభజించి ఆ 174 క్లస్టర్లలో మన క్లస్టర్ ఏదైతే ఉన్నదో మన క్లస్టర్ మహబూబ్ నగర్, నల్గొండ అండ్ నాగర్ కర్నూలు ఈ దీనికి మూడింటిని కలిపి ఒక క్లస్టర్ చేయడం జరిగింది. ఈ క్లస్టర్లో అంటే తెలంగాణ
తెలంగాణ వ్యాప్తంగా 5 క్లస్టర్లు అయ్యాయి, టోటల్ 5 క్లస్టర్స్. ఆ 5 క్లస్టర్స్లలో 20వ తారీఖు నాడు బస్ యాత్ర మొదలవుతుంది. దాంట్లో సీనియర్ లీడర్స్ ఉంటారు. మన మహబూబ్ నగర్ క్లస్టర్ బస్ యాత్రనేమో కృష్ణా మండలం నుంచి, కృష్ణానది అమ్మ తల్లి దగ్గర అక్కడ నుంచి మనం మొదలు పెట్టుకుంటున్నాం. దానికి కృష్ణమ్మ యాత్ర అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాము. మాకు కమలం పువ్వు తప్ప వేరే ఏది కనపడతలేదు, కమలమే మాకు కలలో వస్తున్నది, లేచిన పని చేస్తున్న కమలమే కనపడుతున్నది, ఎవరితోటి మాట్లాడిన కమలమే కనపడుతున్నది. కాబట్టి ఎప్పుడు ఆ దినం వస్తుంది, ఎప్పుడు కమలం పువ్వు మీద ఓటేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఏదైతే ఉన్నదో వేచి చూస్తున్నారు. కాబట్టి తప్పక తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి తెలియజేస్తున్నారు.